రే కాముడు, పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు. మీరిద్దరూ సరదాగా హనీమూన్ కెళ్ళి రండి. ఏ ఊటీకో కొడైకెనాల్కో, ఇదిగో టికెట్లు. అయ్యా మీరు దేవుడయ్యా. ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు వెళ్తుందిరా. అయ్యా ఒక పని మనిషిని మీరు ఇంతగా ఆదరిస్తున్నారయ్యా. నువ్వు పని మనిషి ఏంటి పండు? నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి. ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మ అని పిలుస్తారు, అమ్మలా చూసుకుంటారు. ఏమంటావు జానకి? రెట్టెలకు పిట్టందం, మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం, చుట్టలకు పిట్టై దాచుంచే సుమగంధం. అయ్యో చూసుకోలేదండి, ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను. మీరెళ్ళండి. చూడమ్మా, నువ్వు మా కూతురవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు, ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పళ్ళు తోమెత్తున్నావేటి? మీకేంట్రా పెళ్ళిలో పెళ్ళయ్యవు. కానీ 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 హ ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏదో ఒకటి చెయ్యండి మీరు. వద్దు పండు, పెద్ద ఆయన దగ్గర మాటస్తా. నేను చూడలేదు. అమ్మా అమ్మా
దొంగతనాలు వ్యభిచారాలు చేశాం, కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు. ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నువ్వు చేసి గొప్పోడి అయిపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? రేపు పొద్దున వీణ్ణి పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాణ్ణి ఇంట్లో కూడా రానివ్వకు. మన కుటుంబ గౌరవం నీ చేతిలో ఉంది, దయచేసి తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఎంతైనా మన ఇంటి బిడ్డయ్యా. అవునయ్యా, అన్యాయం జరిగింది మా బిడ్డకి. చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడని. మనుషుల్లో రెండు రకాలు, ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కి తొక్కింది పేడ అని తెలుసుకుని నీట్గా వెళ్ళి కడుక్కుంటాడు, వాడు ఉత్తముడు. ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడెళ్ళి కడుక్కుంటాడు. అలాంటి నీచుడు నా కొడుకు. నేను మూడో రకం. తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసన భరించి కడగాల్సింది చెప్పు కాదు, కడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు. కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదయ్యా. పచ్చటి పుచ్చకాయలో పుచ్చుంటుందేమో గాని పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు. కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది. మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా? ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాత గారు పెళ్లి కూడా చేసుకోలేదు. మా తండ్రి గారు పాపారాయుడు. ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా. అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు. నా తమ్ముళ్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు. ఒక్కసారి నీ చెప్పేది వినండి నీచుడా, ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు. పట్టావా పెదరాయుడు? నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా, ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను. ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి, ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి
అసలు సిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు. ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు. చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు, వచ్చాక చెప్పుకునే సునామీ వాడు. ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్ తో లేపటమే. పాపారాయుడు, పెదరాయుడు, ఆరాయుడు, ఈరాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు. సో ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ ద వన్ అండ్ ఓన్లీ Android. జరిగిందో నువ్వు చెప్పమ్మా. ఏరా పెదరాయుడు, త్రికాలాత్రక ఓరి ఓరోరి ఆపరాని ఉన్నత గార్తాభారవాలు, ఎంత మరవెత్తించిన నువ్వు మరపునకురా. హృదయ శాబిల్యమానములైన నీ మదోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయుచున్నవే. అహో, క్షీరా వారాసి జనతారక సుధాకర కొణిదెల నందమూరి అక్కినేని గట్టమనేని మంచు తగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాత సమానులైన చతుష్టి పితృలకు అనుచుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రసుడట ప్రసుడట పగులబడి నవ్వుటయా, అనాథాన్ని అవహేళన చేయుటయా. అహో, తన సుతులతో తూయుడగు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదర్శుడై లజ్జా విముక్తుడై ఈ కపట పదరాయుడు నన్నేల వివాసుని సేవలే. అవునులే, అశుద్ధ స్వరూపుడగు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి, వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చిన కల్పించుతో పచ్చి పచ్చి వైభవం చెలించు వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని తజించినంత మాత్రమున నేనేల కటకట పడవాలి. ఊర కుక్క ఉచిత ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకుందునా, ఈ లోకమున మూయ మూకుడుండునా. అయినను దుర్వియాజమున సాగించు అవివేక న్యాయ విచారణని తెలిసి తెలిసి మేమేల రావాలి. వచ్చితిమి పో, విచక్షణాపేతమై సర్వత్ర కామకలాపాలు సాగించి ఈ శునకము ఇచ్చట ధర్మ విధేతగా ఏల ఉండవలి. ఉండినడు పో, వృక్షమునకు వస్తము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పర భేదంబులను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ల సంభోగమునకు పాల్పడు. ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏల ఉండవలి. ఉండినది పో, సజీవ భూచర మేష గోప సారూప్య మానవ సంచారిక విధానమున కాలవాలమగు ఈ గ్రామమున మేమేల కాలు మోపవాలి. మోపితిమి పో, సకల రాజాను కోటీర కోటి సంక్షిప్త రత్నప్రభ నీరాజితంబగు మా పాద పద్మములేల అపభ్రమణం చెందవాలి. ప్రతీకారేచ్ఛతో గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అసలితని జన్మరహస్యమేమన్న జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి, నోరేల వాగవాలి, చెవులేలా వినవాలి. హా విధి హతవిధి, ఆ జన్మ శత్రువేనని అనుమానించుచునే అరుదెంచిన మమ్మ అవమాన బడబానా జ్వాలలు దగ్ధమునర్చుచున్నవమ్మా, విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యములు ఏమైనవి తల్లి.
రాయుడు కృతావమాన మానసుడనై మానాధిమాన వర్ధితుడనై మర్యాదపూర్వకముగా మనుటయా లేక ఈయన జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుణ్ణి క్షమించి వదిలేయుట ఇచ్చే కామాంధ వృద్ధునపై పగ సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటి ఏది కర్తవ్యం మనుటయ్యా వీడందు చూసుటయ్యా. రాయుడు నీకు క్షమాభిక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించుటలేదే. ఈనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా, నీదే అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగ వ్యోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వివస్త్రుడు గావించి మార్గ పద మధ్యమున సంసర్గ ముగ్ధుడు గావించి తను పెదరాయుడు. టైమ్ ఈజ్ అవర్ అండ్ రైట్ టైమ్ స్టార్ట్స్ నౌ.